कामारेड्डी जिल्ला केंद्रंलो पीसीसी अध्यक्षुलु उत्तम कुमार रेड्डी माजी मंत्री शब्बीर आली इरुवुरी सूचनल मेरकु 300 मंदिकि जीरा राइस पैकेट्स वाटर पैकेट्स नु डीसीसी अध्यक्षुलु कैलास श्रीनिवासराव गुप्ता आध्वर्यंलो अंदजेशारु। करोना लाक्डौन् అమలైనప్పటి నుంచి నేటికి 20 రోజుల పాటు నిరంతరం తాము పేదల కోసం పోరాటం చేస్తున్నా ఉన్నామని డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు గుప్తా తెలిపారు। ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కరోనా లాక్డౌన్ అంతమయ్యే వరకు తాము కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి వారికి అన్నదానం చేస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో కైలాస్ శ్రీనివాసరావు గుప్తా, కౌన్సిలర్ కైలాస్ లక్ష్మణరావు గుప్తా, బల్పిశెట్టి లక్ష్మీరాజం, కైలాస్ సంతోష్, బల్పిశెట్టి భాస్కర్ గుప్తా, గంబ ప్రసాద్ పాల్గొన్నారు। अभी चांस है, अभी दो तीन चार बजना देरी। आपके बच्चे क्या घर में जा रहे हैं? अरे सुनो, अरे मुझे नहीं बोल पड़ा, थोड़ा लगा सो। ना को राज पंपिस सुना रहा, मैं बात करूँ करना अड़गू नू, ना नड़ग। లాక్డౌన్ వల్ల ప్రపంచం అతలాకుతలమవుతోంది, మరి బీద ప్రజలకు ఎంతో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది। సామాన్య ప్రజలు, రోజువారి కూలీలు, హలో ఇతర ప్రాంతాల నుంచి వలసలకు వచ్చి పనిచేసే కార్మికులు రికార్డుని ప్రజలు వాళ్లకు తీవ్రమైన ఇబ్బందిగా ఉంటే, మరి సుమారు 26 రోజు ఈ రోజుకు మరి మా గురువు గారు మాజీ మంత్రి శబ్బిరాజు గారు సూచన మేరకు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సూచన మేరకు కామారెడ్డి పట్టణంలో, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రతిరోజు 300, 400, 500 మందికి మేము పులిహోర, అలాగే టమాటా రైస్, జీరా రైస్, వెజిటేబుల్ బిర్యానీ, ఇలా 4 రకాల ఫుడ్ తయారు చేపించి మరి పేదలకు, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ రెస్టారెంట్లు లేవు, హోటళ్లు లేవు, కాబట్టి మరి నా నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దీనికి పాపం చాలామంది బీదవాళ్ళు వచ్చి చూస్తూ ఉన్నారు కదా, మీరందరూ మా నా వెంబట ఉన్న నా మిత్రులు, నా శిష్యులందరూ, వైశ్య యువజన సంఘం కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడా సహకరించి, ముఖ్యంగా మా సోదరుడు కైలాస్ లక్ష్మణ్ కానీ, మా వల్సెట్టి భాస్కర్ కానీ, ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రతి ఒక్క నిరుపేదకు అన్నం అందే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది। దీనికి మరి కామారెడ్డి స్వచ్ఛంద సంస్థల నాయకులు ఎవరైతే ఉన్నారో, అయ్యప్ప సేవా సంఘం కానీ, అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, లయన్స్ క్లబ్ కానీ, మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, అలాగే మున్సిపల్ చెందిన కార్మికులకు కానీ, అలాగే హాస్పిటల్ సిబ్బందికి కానీ, డాక్టర్లకు కానీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం। వారు ప్రాణాలకు తెగించి ఎంతో నిష్ఠతో మరి ఈ యొక్క వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉన్నారు। మరి ఈ పేద ప్రజలకు అన్నం లేక ఎంతోమంది తల్లడిస్తున్నారు, వాళ్లకు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ సక్రమంగా ఈ యొక్క మీన్స్ తీసుకొని మంచిగా మీరు ఆరోగ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను। మరి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎవరు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దండి, అలాగే 20-25 నిమిషాలకు ఒకసారి చేతులు సబ్బులు నీళ్ళతో కడుక్కోండి, శుభ్రంగా ఉండండి। ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారో వారు ఒక్కరే వెళ్ళండి, మాస్కులు ధరించండి, సోషల్ డిస్టెన్స్ అంటే ప్రతి ఒక్క మనిషికి 2 గజాలు 3 గజాలు దూరంగా ఉండండి అని ఈ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే కరోనాని మన తెలంగాణ కాదు దేశాన్ని దేశం నుంచి పారదోలొచ్చని నేను సందర్భంగా తెలియజేస్తూ, మరి
మరి నాకు ఈ ఈ యొక్క కార్యక్రమం చేపట్టడంలో ఉన్నంత తృప్తి దేంట్లో కూడా లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।